రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే వారు దేశాన్ని దోచేస్తారన్నారు మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్. అందుకే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దేశంలో అభివృద్ది కొనసాగాలంటే మోటాలన్నారు ఈటల. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని గౌతమ్ నగర్ లో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాయ మాటలు విని 2500 రూపాయలు మహిళలకు నెలలో ఇస్తున్నట రేషన్ కార్డు వద్దట డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నట పిల్లలకు నౌకర్లు వస్తాయట రైతులు రుణమాఫీ చేస్తున్నట ఇవాళ ఆటో నడిపే వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తున్నట ఇన్ని రకాల ఆమెలిచ్చారు. నేను అడుగుతున్నానా ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప నేను చెప్పిన దాంట్లో ఎవరైనా ఇచ్చిందా? ఇవ్వకపోగా ఏమంటుండే సార్ జీతాలు ఇవ్వడానికి పైసలు ఇవ్వట బిల్లులు పే చేస్తలేరు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని ముసుర్ల పండుగ ముందుంది మా ప్రజలకు అనేక రకాల అబద్ధాలు చెప్పి నువ్వు ఓట్లేసుకొని గద్దెనెక్కినావు బాబు. కేసీఆర్ ఎట్లయితే మాటలు చెప్పి కాలం కనిపిండు ఆయన కాలగర్భం కనిపిండు నీవు కూడా చెప్పిన మాటలు అమలు చేయకపోతే నీ గతి కూడా గంతే కాబోతుంది అని మర్చిపోకు. ఒకనాడు